ఏపీ ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో రాబోతున్నాయి అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఎవరికి వారే సొంత లెక్కలు చెబుతున్నారు గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీడీపీకి ఇరవై సీట్ల లోపే దక్కుతాయని వైసీపీ అంటుంటే జగన్కి దక్కేది ముప్పై ఐదు సీట్లే మాకు నూట నలభై సీట్లు దక్కుతాయని టీడీపీ నేతలు అంటున్నారు అసలు వీళ్ళ లెక్కలకి ఆధారాలు ఏంటి అనేది మాత్రం బయటకు చెప్పరు ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుగా ఎవరు లెక్కలు వారు చెబుతూ క్యాడర్ కి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేసుకుంటున్నారు దీనికి తోడు అటు టీడీపీ కూటమి నేతల్లో మంత్రి పదవులు ఆశించే వాళ్ళ సందడి అప్పుడే మొదలైంది చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నేతలు సమావేశమవుతున్నారు ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు ఎవరూ తగ్గడం లేదు పోటా పోటీగా పోలింగ్ జరగడంతో రెండు వైపులా విజయం దోబూచులాడుతోంది ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా కానీ పార్టీలు మాత్రం తమదే పై అని ప్రత్యర్థుల పని అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు తామే గెలుస్తామని డంకా బజాయించి చెప్పడం సాధారణమే పరాజయాన్ని ముందుగానే ఒప్పుకుంటే పార్టీ శ్రేణులు చెల్లా చెదురైపోతారనే భయమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు వైసీపీ అధినేత జగన్ సొంత సంస్థల ద్వారా సర్వే చేయించుకుని గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు దీంతో ఆ పార్టీ నేతలు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొమ్మిదిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలింగ్ వన్ సైడ్ జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు క్యాడర్ భారీ ఎత్తున విశాఖ తరలి రావాలని కోరుతున్నారు సీఎంగా జగన్ రెండోసారి చేసే ప్రమాణ స్వీకారం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి తిరిగి వచ్చారు పవన్ తో పాటు కూటమి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు కూటమి పార్టీలో ఈ పార్టీకే గెలుస్తున్నామనే ధీమా వచ్చేస్తుంది అంతటి భారీ పోలింగ్ నమోదయ్యిందంటే అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లనేనని కూటమి నేతలు విశ్వసిస్తున్నారు పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నారు మొత్తం లెక్కలేసి కూటమి విజయం తథ్యమంటున్నారు చంద్రబాబుతో జరిగే సమావేశంలో మంత్రి పదవుల గురించి కూడా చర్చించవచ్చని పార్టీల నేతలు చెప్పడం విశేషం ఇలా ఇరువైపులా విజయంపై ధీమా వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల ఓటర్లను భారీ స్థాయిలో పోలింగ్కి తరలించడమే పోటాపోటీగా పోలింగ్ జరగడంతో ఇరు పక్షాల లెక్కలు కొంచెం అటు ఇటుగా వచ్చి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ లేదా కూటమి గెలిచిన తొంభై ఐదు నుంచి తొంభై ఏడు స్థానాలు రావచ్చని సీనియర్ నేతలు అంటున్నారు మహా అయితే గెలిచే పార్టీకి వంద నుంచి అధికంగా నూట పది వరకు రావచ్చని చెబుతున్నారు మరి ఇరు పార్టీల లెక్కల్లో ఏవి నిజమవుతాయో చూడాలి